పెందుర్తి మండలం రాజయ్యపేట పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ ప్రారంభించారు. ముందుగా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులకు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని అనేక సంక్షేమ పథకాలు నేరుగా మహిళలకు లబ్ధి చేకూరేలా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. త్వరలోనే సమస్యలన్నీ పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని గుర్తు చేశారు. ముందుగా ప్రజాప్రతినిధులు దుస్సాలువతో ఎమ్మెల్యేను ఘనంగా స్వాగతించారు. మరి గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు పెందుర్తి మండలం రాజయ్యపేట పంచాయతీలో మరి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడే అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు అందరితో కలిపి రివ్యూ కూడా కండక్ట్ చేసుకొని ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటి, వాటిని ఇంకా పరిష్కరించడానికి నిధులు ఏ రకంగా సమకూర్చాలి అనేటువంటి, అప్పటికే కొంత డెవలప్మెంట్ అయింది, ఇంకా మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కూడా ఒక రివ్యూ అనేటువంటిది చేసుకోవడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు ఏ రకంగా అందుతున్నాయి అనేటువంటి అంశం మీద కూడా మరి చర్చించుకున్నాం. ఇంకా ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ఇప్పటికే సుమారుగా 15-20 రోజుల నుంచి కూడా గడప గడపకి కార్యక్రమం చేస్తున్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా సరే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా హారతులతో పోలతో ఆహ్వానించి వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు మా అందరికీ కూడా అందుతున్నాయి, మరి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటుంటాం అని చెప్పి వాళ్ళందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఈ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ మనం ఏదైతే చేస్తామో అది చెప్పడంతో పాటు ఇంకా నిజమైనటువంటి అర్హులు ఎవరైనా సంక్షేమ కార్యక్రమాలకి వాళ్ళకి అవసరం ఉండి రాలేకపోయిన ఉన్నటువంటి వాళ్ళని కూడా నేరుగా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా ప్రభుత్వం తరఫున లబ్ధి చేకూరేటువంటి విధంగా కూడా మరి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ మనం చూసాం, మన స్థానిక సంస్థల్లో కూడా అన్ని ఎన్నికల్లో కూడా మరి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి సంగతి మనకి తెలిసిందే. ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ఉత్సాహం చూస్తుంటే, వాళ్ళకి మహాల్లో ఉన్నటువంటి ఆనందం చూస్తుంటే, రేపు ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నటువంటి తెలియజేస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.